సభకు నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగని అన్ని జిల్లాల నుంచి వచ్చిన రైతు భరోసా యాత్ర, రాజీవ రైతు భరోసా యాత్రకు వచ్చిన అందరికీ కూడా, వారికి అందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్రతి ఒక్క నియోజకవర్గానికి తెలంగాణ నుంచి వచ్చి మన ఒక పాదయాత్ర చేస్తున్న రేవంత్ అన్నకు భరోసాగా, భరోసా యాత్రలో మీరు భరోసాగా వచ్చినందుకు మీకు మరోసారి మీకు చేతులెత్తి జోడిస్తాను. రామ్ రామ్ బియా తమిళ సేన యాడియో బావియో బియానో సేన తమిళ సేన రామ్ రామ్ సు గిరిజనుల. అలాగనే సభాధ్యక్షులు వహిస్తున్న సభకు నమస్కారం నరసింహారెడ్డి గారికి, అలాగనే గౌరవనీయుల మా నియోజకవర్గం నుంచి రేవంత్ అన్న పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్న సీతక్క గారికి, అలాగనే తీర్మానానికి మొత్తం కూడా ఒక షెడ్యూల్ తీర్మానం చేసిన డాక్టర్ మల్లు రవి గారికి, అలాగనే మనం ఒక ఈ పాదయాత్ర రేవంత్ అన్న గారు ఎందుకు చేస్తున్నారంటే తెలంగాణనే కాదు భారతదేశం మొత్తంలో కూడా రైతుకు అమెండ్మెంట్ తీసుకొచ్చిన మూడు ఒక అమెండ్మెంట్ ను రద్దు చేయాలని చెప్పి మనం అమెండ్మెంట్ లో మనం భాగంగా రైతు యాత్రను ప్రవేశపెట్టాం. ఈ రైతు యాత్ర భరోసాకు ఒక రోజు మాత్రం వ్యతిరేకత చేస్తందుకు చంద్రశేఖర్ గారు మొదలుపెట్టారు. దాని తర్వాత ఢిల్లీకి పోయి మళ్ళా వచ్చి దానికి రైతు యాత్ర లేదు, ఏం భరోసా లేదని చెప్పేసి ఊకున్నారు. అందుకొరకు నేను ఒకటే చెప్తున్నా, చంద్రశేఖర్ గారికి రైతు భరోసా యాత్ర భాగంగా మేము మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఒకటై తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తందుకు ముందుకు మేము అడుగులో అడుగు వేసి ప్రతి ఒక్క రైతు అన్నలు చెల్లెలు అక్కలు అందరూ కూడా ముందుకు వస్తున్నామని చెప్తూ గిరిజనులకు ఓడు భూముల విషయంలో కానీ ఇంకోటి అన్ని చట్టాల గిరిజనులకు కానీ ముందు భాగంగా అమెండ్మెంట్ చేసి ఓబీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు ఇవాళ సీలింగ్ భూములు లక్షలాది ఎకరాలు మీద ఇచ్చిన భూములు కూడా ఈ గవర్నమెంట్ రెగ్యులర్ చేయాలి. 111 జీవో కూడా ఎఫ్టీఎల్లో కూడా తీయించాలి. ఇది చేయకపోతే ఈ రైతులు మాత్రం ఊకోరు. ఇది ఒకటే కాదు, రైతులకు చేయవలసిన లాభం పొందవలసిన తెలంగాణలో ఎన్నో సమస్యల మీద రైతులు పోరాడుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంను ప్రోత్సహిస్తూ ఆప్ సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాథ్ ఆయ్, ఆప్ సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాథ్ ఆయ్. అలాగనే రేవంత్ అన్న గారికి కూడా ఆప్ సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాథ్ ఆయ్. జై తెలంగాణ, జై కాంగ్రెస్. అన్నకు ధన్యవాదాలు. అడుగడుగున మాకు